దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిపులార్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు రాబట్టింది రామ్ చరణ్ ఎన్టీఆర్లను జక్కన్న ప్రజెంట్ చేసిన విధానం అదుర్స్ బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు జనాలు నీరాజనాలు పట్టారు త్రిపులార్ సక్సెస్ తర్వాత రాజమౌళి ఫ్యామిలీతో కలిసి యుఎస్ వెకేషన్ కు వెళ్లారు తాజా సమాచారం మేరకు జక్కన్న వెకేషన్ నుంచి తిరిగొచ్చారట రాగానే మహేష్ సినిమాకి సంబంధించి వర్క్ చేసినట్టుగా తెలుస్తుంది తన తండ్రి విజేంద్ర ప్రసాద్ తో కలిసి స్క్రిప్ట్ డిస్కషన్స్ ఈ సినిమాకు స్టోరీ ఇంకా ఫైనల్ కాలేదు ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ మూవీకి ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ విషయాన్ని విజేంద్ర ప్రసాద్ కూడా రివీల్ చేశారు అయితే తాజా సమాచారం మేరకు విలన్ రోల్ మాత్రం అత్యంత శక్తివంతంగా ఉండాలని రాజమౌళి తన తండ్రికి కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది నా భూతో నా భవిష్యత్తు అనిపించేలా విలన్ రోల్ ని క్రియేట్ చేయాలని రాజమౌళి కోరారట సాధారణంగా రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి కానీ త్రిపుల్ ఆర్ లో అది మిస్ అయిందనే చెప్పాలి ఎందుకంటే త్రిపుల్ ఆర్ మూవీ విలన్ కంటే ఎన్టీఆర్ చరణ్ ఫ్రెండ్షిప్ మీదే ఎక్కువగా ఉంటుంది మహేష్ సినిమాలో మాత్రం ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా విలన్ రోల్ ఉండబోతున్నట్టుగా టాక్ అవసరమైతే విలన్ రోల్ కోసం బాలీవుడ్ నుంచి స్టార్ హీరోని కూడా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారట భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాని కెఎల్ నారాయణ నిర్మించబోతున్నారట మరోవైపు ఈ సినిమాలో కీలక పాత్రల కోసం కమల్ హాసన్ బాలకృష్ణ లాంటి పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి మాస్టర్ స్టోరీ టెలర్ జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నాడో ఫుల్ క్లారిటీ రావాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సింది వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది